రేపు ఇందిరా పార్క్ దగ్గర బీజేపీ ధర్నా చేయనుంది. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా చేయనుంది. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలంటూ ఆందోళన చేశారు బీజేవయం నేతలు. ప్రధాని మోదీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలన్నారు బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుక్. హైదరాబాద్ కూకట్పల్లిలోని బాలాజీనగర్ డివిజన్ ఖైతలాపూర్లో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు మోదీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. పార్టీ లగి సభీ పార్టీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా సపనా గరీబ్ కళ్యాణ్ కా సపనా ఉన్నా మిషన్ హై గరీబ్ కళ్యాణ్ సేవా సుశాసన్ ఉస్కో హమ్ పూరా కరేంగే. ప్రధాని మోదీ చేసే అభివృద్ధిని అడ్డుకోవడమే ఇండియా కూటమి లక్ష్యమన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. కాంగ్రెస్ కూటమి ఒక దోపిడీ ముఠ అని విమర్శించారు. అవిశ్వాసం పెట్టిన విపక్షాలే సభ నుంచి పారిపోయాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రమే రుణాలు ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ కు తోక పార్టీగా ఇవాళ టీఆర్ఎస్ మజ్లిస్ పార్టీలు కూడా వాకౌట్ చేయడం, అవిశ్వాస తీర్మానం పెట్టి ఓటింగ్ కూడా మీరు డిమాండ్ చేయలేదంటే మీ పట్ల మీకు నమ్మకం లేదు. ఈ విపక్షాల కూటమి ఈ రకంగా దొడ్డిదారిని ఏర్పాటు చేసిన కూటమి ఒకరి పట్ల ఒకరు అపనమ్మకము, చరిత్రలో మొదటిసారి అవిశ్వాసం తీర్మానం పెట్టి ఆ రకంగా పారిపోవడం అనేది నిన్న పార్లమెంట్ సాక్షిగా అబాసు పాలైపోయినారు, ఒక్క బోర్ల పడ్డారు. రాష్ట్రంలో రోజు రోజుకు దళితులపై దాడులు పెరుగుతున్నాయన్నారు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష. మలక్పేటలో ఎంఐఎం బీఆర్ఎస్ నేతల కారణంగా విజయ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. చెన్నూరులో దళితుడిని కట్టేసి కొట్టారని మండిపడ్డారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు కొప్పు భాష. ఉత్తరప్రదేశ్ లో అదైందని చెప్పేసి, మధ్యప్రదేశ్ లో ఇదైందని చెప్పేసి, రాజస్థాన్ లో అట్లయిందని చెప్పేసి అనేక మార్లు మాట్లాడినటువంటి బల్క సుమన్ గారు, నీ నియోజకవర్గంలో నీ పార్టీ నాయకుడు ఒక దళితుని తీసుకుపోయి పశువుని ఏ రకంగా కట్టేస్తారో రెండు చేతులు వెనుకకు మలిచి ఒక కర్ర గుంజ కట్టేస్తే మరి ఆ కాన్సెన్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బల్క సుమన్ మాటలు ఎక్కడ పోయినాయి, నోరు ఎక్కడ పోయింది?